హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ టైటిల్ కోసం గత 12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగావేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగావేలం జరగనుండగా బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు కొనుగోలుదారులు మాత్రం తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెగావేలంలో ఆర్సీబీ భారత్కు చెందిన 3 అనామిక క్రికెట్లను కొనుగోలు చేయాలనుకుంటుంది. వారెవరో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇందులో మొదటి ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే టీం కాంబినేషన్లో సమతూకం వస్తుందని భావిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు. భవిష్యత్తులో అతడు టీమిండియా స్టార్గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి ఆర్సీబీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండో ప్లేయర్ శశాంక్ సింగ్. పంజాబ్ కింగ్స్ బిగ్ హిట్టర్ శశాంక్ సింగ్ పై కూడా ఆర్సీబీ ఒక కన్నేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో శశాంక్ సింగ్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్యాటింగ్కు దిగి జట్టును విజయం వైపు నడిపించాడు. మంచి ఫినిషర్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలవోకగా బాల్ షాట్లు ఆడడం అతని ప్రత్యేకత. అతడు వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ను వదులుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇక చివరి ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన మహిపాల్ లోమ్రోర్ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 2024 సీజన్లో మహిపాల్ లోమ్రోర్ పర్వాలేదనిపించాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.